అటుకుల కిచడి. అటుకుల కిచడి నిజంగానే అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చేసుకుంటూ ఉంటాము అటుకులతో, కానీ ఇట్లా పోహ అంటూ ఉంటాము. సో పండుగలప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అండ్ క్విక్ గా రెసిపీస్ అవ్వాలి అంటే కూడా మనం పోహ ఇస్ ద బెస్ట్ చాయిస్ యాక్చువల్ గా. అండ్ నువ్వు అన్నట్టు గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్ అయిపోయాయి అందరికి. బట్ స్టోన్స్ అయితే తీసుకుంటున్నారు సర్జరీ చేసి, బట్ ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉండాలి, ఏంటి, ఎటువంటి డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ రెసిపీకి అయితే మరి స్టార్ట్ చేద్దామా? యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తా. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అటుకులు అంటే నార్మల్ అటుకులు తీసుకొస్తాం అనుకున్నా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి ఏంటో అవి చెప్తావా? ఇవి రాగి అటుకులు. మనకి ఇప్పుడు మిల్లెట్స్లో కూడా వస్తున్నాయి బాజరా అటుకులు అండ్ అలాగే రాగి అటుకులు. సో మనం రాగి అటుకులని చూస్ చేసుకోండి. అండ్ పెసరపప్పు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చాము. అవును, పర్ఫెక్ట్. సో కిచ్డీకి కావాల్సిన అన్నీ ఉన్నాయి. కమ్మగా నెయ్యితో చేసుకుంటాం అనమాట. స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, కొంచెం నెయ్యి, అంటే ఎటువంటి సింప్టమ్స్ వస్తాయి ఫస్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని తెలియాలంటే ఎటువంటి సైన్స్ అండ్ సింప్టమ్స్? సో ఫస్ట్ వాళ్ళకి నాజియా అండ్ వామిట్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇండైజెషన్ ప్రాబ్లం, అప్పర్ అబ్డోమిన్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంతమందికి కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కొంతమంది దాంట్లో వెయిట్ లాస్ కూడా చూస్తాం మనం. సో వాళ్ళకి తెలియకుండానే, అంటే డైట్ ఫాలో అవ్వకుండా, వాళ్ళకి తెలియకుండానే వెయిట్ లాస్ అనేది అవుతుంది. ఎందుకు వస్తాయి ఇట్లా ఇటువంటి స్టోన్స్, ఎలా ఫామ్ అవుతాయి? సో ఫ్యాట్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఏదైతే డైజెస్ట్ అవ్వదో, సో అలాంటప్పుడు కూడా మనకు స్టోన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. అక్యుములేట్ అయిపోయి, ఫ్యాట్ అంతా అక్యుములేట్ అయ్యి స్టోన్స్ రూపంలో ఉంటాయి, స్టోన్స్ రూపంలో ఫామ్ అవుతాయి. ఓకే, సో నెయ్యి కూడా కరిగింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం జీలకర్ర వేసేద్దాం. సో కొంచెం జీలకర్ర, అలాగే మిరియాలు, అల్లం కొంచెం, బిర్యానీ ఆకు, కొంచెం ఇంగువ, చక్కగా అరోమా కోసం హోల్ స్పైసెస్ అనేవి వేసుకున్నాము. నెక్స్ట్ నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత టమాటోస్, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోవచ్చు? సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు మనకు కన్సిస్టెన్సీ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో సాఫ్ట్ కన్సిస్టెన్సీ తీసుకుంటే మనకు త్వరగా డైజెస్ట్ అవ్వడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా కిచడీలాగా మనము వీక్లీ థ్రైస్ తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ డేస్ కిచడీలాగా కొంచెం కర్డ్ రైస్, రసం రైస్, సాంబార్ రైస్, అలా ఏదైనా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. వైట్ రైస్ కనుక తీసుకుంటే డబుల్ బాయిల్డ్ రైస్, అంటే రైస్ని ఇంకొంచెం సాఫ్ట్గా కుక్ చేసి తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ మనం స్పైసెస్లో జస్ట్ కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా యాడ్ చేస్తాం. సో కిచడీ కాబట్టి చాలా మైల్డ్గా చేసుకుంటున్నాము. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టిన పెసరపప్పు, ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి కొంచెం ఆల్రెడీ ఉడికించేసాం అంటే కొంచెం త్వరగానే కుక్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాము, రాగి. అందులో కొన్ని వాటర్ కూడా స్ప్రింక్ల్ ఆన్ చేద్దాము. ఓకే, thank you.
ఏంటంటే చక్కటి సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇంకా చక్కగా అటుకులు కూడా బాగా ఉడకాలి. ఓకే పల్లవి, నాకు తెలిసి పర్ఫెక్ట్ గా కిచ్డీ రెడీ అయిపోయింది అనుకుంటా. సో మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. వావ్, సో బౌల్ నిండా ఒక డెలిషియస్ ఫుడ్ రెసిపీ అన్నమాట. ఎస్, ఓకే లాస్య, అటుకుల కిచడీ రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన అటుకుల కిచడీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధాలు మరొకసారి చూడండి. అటుకుల కిచడీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొన్ని, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఇంగువ చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు, రాగి అటుకులు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అటుకుల కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగాక అందులో పసుపు, తగినంత ఉప్పు, ఉడికించిన పెసరపప్పు, రాగి అటుకులు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అటుకుల కిచడీ రెడీ.